हाई फ्रेंड्स तेलुगु आरसी हॉबी जोन यूट्यूब चैनल स्वागत यह वीडियो लो मनम एरोप्लेन्स लो वाड़े इलेक्ट्रिक मोटर्स गुरिंची तेलुसुकुंदाम। सो ई मोटर्स वच्चेसी रकरकाल साइज़ुल्लो उंटायन्नमाट अंटे मनम वाड़े विधानान्नि बट्टि मनम दानिकि तग्गट्टुगा उंडे मोटर्नि सेलेक्ट चेसुकोवच्चु। सो वीटिनि ब्रश्लेस् मोटर्स अनि अंटारु। ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఏరోప్లేన్స్లో మనం ఈ బ్రష్లెస్ మోటార్నే వాడతాం. ఎందుకోసం అని అంటే వీటి యొక్క వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ దాని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. సో దానికోసమని ఈ బ్రష్లెస్ మోటార్స్ని మనం ఏరోప్లేన్స్లో యూజ్ చేస్తాం. కాకపోతే ఈ బ్రష్లెస్ మోటార్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మీరు ఇది వచ్చేసి 2050 KV, అంటే 2050 KV మోటార్. ఇది వచ్చేసి 2300 KV మోటార్. ఇదొచ్చేసి 1200 KV మోటార్. ఇదొచ్చేసి మనకి ఎంత కేవీ, ఇది కూడా మనకి 1200 KV అన్నమాట, 1200 KV. సో ఇదొచ్చేసి మనకి ఇక్కడ 1100 KV. సో ఇక్కడున్న వాటిలో ఇదే కొంచెం పెద్ద మోటార్ అన్నమాట. సో ఇది వచ్చేసి 2200 KV. సో ఈ కేవీలు ఎలా అంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అంటే మనం తయారు చేసిన ఏరోప్లేన్ బట్టి మనం ఈ మోటార్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చిన్న సైజు ప్లేన్ తయారు చేసామనుకోండి, దానికి ఇలాంటి చిన్న చిన్న మోటార్లు తీసుకుంటాం అన్నమాట. ఇది చూసారు కదా, ఇది చాలా చిన్న మోటార్ అన్నమాట, వెయిట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది మనకి. సో చిన్న సైజు మోటార్ కంపేర్ చేస్తే చూడండి, వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అన్నమాట. ఓకే, సో అలా మనం ఒకవేళ చిన్న సైజు అంటే ఇండోర్ ప్లేన్స్ ఏమన్నా తయారు చేస్తే కనుక వాటికి ఇలాంటి మోటార్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మోటార్స్ ఏమని అంటే చిన్న సైజు ప్లేన్స్ అన్నమాట, చాలా చిన్న సైజు ప్లేన్స్. ప్లస్ ఈ మోటార్కి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే దానికి సంబంధించిన ప్రొపెల్లర్ని వాడాల్సి వస్తుంది అన్నమాట. సో ఒకవేళ కనుక ఇలాంటి మోటార్ని కనుక యూజ్ చేస్తే కనుక మనం ఇలాంటి ప్రొపెల్లర్స్ వాడాల్సి వస్తుంది. సో ఇది వచ్చి 7-inch ప్రొపెల్లరు, కాకపోతే చూసారు కదా చాలా సన్నగా, ఇది కొంచెం స్లోగానే ఫ్లై అవుతుంది అన్నమాట దానికోసం. కాకపోతే ఇది ఎక్కువ పవర్ ఏమి ఇవ్వదు అన్నమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఎంత ఇస్తుంది అంటే మేబీ 300 grams అంత పవర్ని సప్లై చేస్తుంది. అంటే మనం ఏదైనా ఏరోప్లేన్ కొంచెం తక్కువ 300 grams లోపు కనుక తయారు చేస్తే కనుక ఈ మోటార్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కేవీని బట్టి అంటే మనం ఏరోప్లేన్ బట్టి మనం మోటార్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏరోప్లేన్ ఎలా ఫ్లై అవుతుందనే దాన్ని బట్టి కూడా మనం మోటార్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం ఏరోప్లేన్ పర్ఫార్మెన్స్ అన్నమాట, అంటే కొన్ని ఏరోప్లేన్స్ మనకి ఏమంటే ఫాస్ట్గా వెళ్తాయి, కొన్ని ఏరోప్లేన్స్ ఎలా వెళ్తాయి అంటే మనకి స్లోగా వెళ్తాయి అన్నమాట. స్లోగా వెళ్ళే వాటికి ఎలాంటి మోటార్ని సెలెక్ట్ చేసుకోవాలి, స్పీడ్గా వెళ్ళే ఏరోప్లేన్స్కి ఎలాంటి మోటార్ సెలెక్ట్ చేసుకోవాలని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసమే ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది చూసారు కదా మీరు, ఇది చిన్న సైజు, ఇది కూడా అంతే 2300 KV మోటార్ ఇది. సో ఇది కూడా ఏమనంటే మనకి ఓకే 2300 KV మోటార్. ఇది కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత ఇస్తుంది అని అంటే మనకి 300 నుంచి మేబీ 350 grams పవర్ని సప్లై థ్రస్ట్ అనమాట. దాన్ని జనరల్గా మనం ఏరోప్లేన్స్లో థ్రస్ట్ అని అంటాం. అంటే ఏంటి, ఏదైనా ఏరోప్లేన్ బిలో 300 అలా అంత వెయిట్లో ఉంటే మనకి ఈ మోటార్ వాడచ్చు. ఓకే, సో చిన్న వాటికి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ మోటార్ ఎంత థ్రస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి స్పీడ్గా ఫ్లై అవుతుందా స్లోగా ఫ్లై అవుతుందా. ఒకవేళ స్పీడ్గా ఫ్లై అయ్యేదానికైతే మనం ఇలాంటి హై కేవీ మోటార్స్ని తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 2200 KV మోటార్, సీల్ పోయింది. సో 2200 KV మోటార్ అని అంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఫ్లై అయ్యే ఏరోప్లేన్స్కి ఇలాంటి హై కేవీ మోటార్స్ వాడతారన్నమాట. ఎందుకోసం అని అంటే ఈ మోటార్స్తో మనం ఇలాంటి ప్రొపెల్లర్స్ని రన్ చేయొచ్చు అన్నమాట. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఇలాంటి ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్స్ అంటారన్నమాట వీటిని. సో ఇలాంటి ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్స్ని రన్ చేయొచ్చు అన్నమాట మనం వాడచ్చు. అంటే హై కేవీ మోటార్స్కి మనం ఇలాంటి చిన్న సైజు ప్రొపెల్లర్స్ ఉంటాయన్నమాట. సో వీటిని అంటే ఫాస్ట్గా మూవ్ అయ్యే వాటికి ఇలాంటి ప్రొపెల్లర్స్ని మనం వాడతాం. అంటే ఏంటి, ఇప్పుడు మనం కనుక 2200 KV మోటార్ వాడితే కనుక వీటిలో ఎలాంటి ఏదైనా ప్రొపెల్లర్ని వాడచ్చు అన్నమాట. ఇవన్నీ ఏమంటే ఫాస్ట్గా ఫ్లై అయ్యే అంటే ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్స్ అని అంటారన్నమాట వీటిని. చూసారు కదా ఇవి, సో వీటిని ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్స్ అని అంటారు. ఓకే, సో ఇలాంటి ప్రొపెల్లర్స్ని వాడతాం మనం. ఓకే, సో
అంటే హై కేవీకి వెళ్ళే కొలిది ప్రాప్ సైజ్ చిన్నది వాడతాం అన్నమాట. హై కేవీ అంటే 2200 కేవీ, ఇంతకన్నా ఎక్కువ వెళ్ళిపోతే మనం ప్రొపెల్లర్ సైజ్ చిన్నగా ఉంటుంది. అది డిపెండ్ అన్నమాట, మోటార్ని బట్టి మనకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అలా కాదు, నాకు స్లోగా ఫ్లై అవ్వాలి, కాకపోతే వెయిట్ ఎక్కువ ఉన్న మోడల్, అంటే చాలా పెద్ద మోడల్ అన్నమాట, పెద్ద మోడల్ చేస్తే వెయిట్ ఎక్కువ ఉంటుంది, అలాంటప్పుడు మనం ఇలాంటి కొంచెం పెద్ద మోటార్ని వాడాలన్నమాట. సో ఆ రెండు ఒకేలా కనిపిస్తే, కాకపోతే సైజు మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు, ఓకే, ఇది చిన్నగా ఉంది, ఇది 2200 కేవీ, ఇది 1100 కేవీ. సో సైజు కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది. ఓకే, సో ఈ మోటార్ని ఎక్కడ వాడతామంటే, మనం కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న మోడల్స్, అంటే మనకి ఎక్కువ పవర్ కావాలనుకున్నప్పుడు ఇది వాడతాం. సో మేబీ ఇది వాడితే ఎంత 1.5 కేజీ నుంచి 2 కేజీ వరకు మనకి థ్రస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ మోటార్ నుంచి. సో ఇలాంటి స్లోగా ఫ్లై అయ్యే, అంటే లో కేవీ, అంటే ఇది వచ్చి మనకి 2200 కేవీ, కాబట్టి చిన్నది వాడుతున్నాం. ఇది వచ్చేసి మనకి 1100 కేవీ, అంటే తక్కువ కేవీ ఉన్నప్పుడు ఏమంటే మనం స్లోగా అయ్యే ప్రొపెల్లర్స్ని యూజ్ చేయాలన్నమాట. స్లోగా ఫ్లై అయ్యే ప్రొపెల్లర్స్ అని అంటే ఇలాంటివి అన్నమాట, ఇవి పెద్దగా ఉంటాయి, కాకపోతే స్లోగా ఫ్లై అయ్యే ఇదన్నమాట ప్రొపెల్లర్స్ అన్నమాట. సో ఇవి ఇక్కడ చూసారు కదా, వీటిని స్లో ఫ్లై ప్రొపెల్లర్స్ అని అంటారు. ఇది ఎందుకోసం అని అంటే, స్లోగా ఫ్లై అవ్వడానికి మరియు ఎక్కువ పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి, అంటే ప్రొపెల్లర్ పెద్దగా ఉంటుంది కదా, మనకు థ్రస్ట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే అది మోటార్ని బట్టి మనం కరెక్ట్ ప్రొపెల్లర్ వాడాలి. సో ఈ మోటార్కి ఈ ప్రొపెల్లర్ వాడితే ఈ మోటార్ బర్న్ అయిపోతుంది, కాబట్టి కేవీని బట్టి మనం మన కేవీని బట్టి మన ప్రొపెల్లర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా స్లో ఫ్లై ప్రొపెల్లర్ అనమాట. అంటే దీంట్లో సైజెస్ ఉంటాయి మనకి, కాకపోతే ప్రొపెల్లర్ వెరైటీ చూడండి, ఇవి ఎలా ఉన్నాయి, ఈ ప్రొపెల్లర్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఈ ప్రొపెల్లర్స్ ఎలా ఉన్నాయి చూడండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో అలా మనం కేవీని బట్టి మనం ప్రొపెల్లర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్రొపెల్లర్ ఈ మోటార్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అంతే. ఇది వచ్చేసి 1200 కేవీ మోటారు. సో దీనికి కూడా మనం స్లో ఫ్లై ప్రొపెల్లర్స్ని వాడతాం, అంటే ఇదే ప్రొపెల్లర్స్ని వీటికి కూడా వాడతాం. ఎందుకంటే దీని యొక్క మ్యాక్సిమం పవర్ని మనం పొందాలి అని అనుకుంటే ఇలాంటి ఈవెన్ ఈ మోటార్కి కూడా మనం ఈ ప్రొపెల్లర్స్ని యూజ్ చేస్తాం. అందుకోసం నేను ప్రొపెల్లర్ని ఇలా పెడతాను, సో మనకి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ఇలా. ఓకే, సో ఇవన్నీ లో కేవీ మోటార్స్, కాబట్టి మనం పెద్ద ప్రొపెల్లర్స్ వాడతాం అన్నమాట. ఓకే, సో అలా మనం మన రిక్వైర్మెంట్ని బట్టి, అంటే మన అవసరాన్ని బట్టి, మనం చేసే ప్లేన్ని బట్టి మనం ఏం చేయాలి అని అంటే, సో ఎలాంటి ప్రొపెల్లర్ ఎలాంటి మోటార్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మోటార్ని బట్టి మనం ప్రొపెల్లర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఆ ప్రొపెల్లర్ బట్టి మనం కరెక్ట్ ప్రొపెల్లర్ని వాడితే మాత్రం మనకు కరెక్ట్గా కావాల్సినంత పవర్ వస్తుంది అన్నమాట. సో రాంగ్ ప్రొపెల్లర్స్ వాడకూడదు. ఇది వచ్చేసి 2200 కేవీ, దీనికి ఈ ప్రొపెల్లర్ వాడకూడదు, దీనికి ఈ ప్రొపెల్లర్ వాడకూడదు. ఎందుకనంటే ఇది లో కేవీ మోటార్, మీరు ఇది పెడితే దానికి అంత పవర్ ప్రొడ్యూస్ చేయలేదు ఇది. ఎందుకని, ఇవి హై కేవీ కాబట్టి మనకి చాలా పెద్ద ప్రొపెల్లర్స్ కావాల్సి వస్తుంది అన్నమాట. సో అలాగ మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ప్రతి ఒక్క మోటార్ మీరు కొంటారు కదా, కొనేటప్పుడు అక్కడ స్పెసిఫికేషన్ ఉంటాయి, వాళ్ళు టేబుల్ ఇస్తారన్నమాట. ఈ 10 ఇంచ్ ప్రొపెల్లర్ వాడితే ఎంత థ్రస్ట్ వస్తుంది, 7 ఇంచ్ ప్రొపెల్లర్ వాడితే ఎంత థ్రస్ట్ వస్తుంది అనే దాన్ని బట్టి మనం మోటార్ని కొనుక్కోవాలన్నమాట. ఓకే, సో ఇలా మనం మన అవసరాన్ని బట్టి, ఏరోప్లేన్ యొక్క ఫ్లై అయ్యే విధానాన్ని బట్టి, ఫాస్ట్గా ఫ్లై అయితే మనం ఇలా హై కేవీ మోటార్స్ వాడతాం, స్లోగా ఫ్లై అయ్యే వాటికి లో కేవీ మోటార్స్ అన్నమాట. 1100 కేవీ మోటార్స్ వాడతాం. ఈ చిన్న మోటార్స్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఏరోప్లేన్స్కి ఇది వాడతాం అన్నమాట. ఓకే, అంటే మనం వాడే ప్రొపెల్లర్ని బట్టి ఈ మోటార్ పవర్ని ఎక్కువ డ్రా చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మనం వాడే ప్రొపెల్లర్ని బట్టి ఆ డ్రా చేసే యాంప్స్, ఆ పవర్ యాంప్స్లో డ్రా చేస్తూ ఉంటుంది. సో మనం కరెక్ట్ ప్రొపెల్లర్ తీసుకుంటే అది, సో ఈ ప్రొపెల్లర్తో రన్ చేసినప్పుడు అది డ్రా చేసే యాంప్స్ డిఫరెంట్ ఉంది, ఎందుకని ఇది చిన్న ప్రొపెల్లర్ కాబట్టి. ఈ ప్రొపెల్లర్తో చేసేటప్పుడు దాన్ని అది డ్రా చేసే యాంప్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకని ఇది పెద్ద ప్రొపెల్లర్, సో లోడ్ ఎక్కువ పడుతుంది అన్నమాట. సో దాని ప్రకారం మనం ప్రొపెల్లర్ని యూజ్ చేసేదాన్ని బట్టి మనం ఈఎస్సీ దగ్గర చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 30 యాంప్స్ అన్నారనుకోండి, మీరు కరెక్ట్గా 30 యాంప్సే తీసుకోకూడదు, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిది. లేదంటే ఇది మోటార్ 25 యాంప్స్ అన్నప్పుడు మనం 30 యాంప్స్ తీసుకుంటే
సేఫ్ అన్నమాట. బై మిస్టేక్ మనం ఏదన్నా రాంగ్గా వాడేస్తే కొంచెం ఎక్కువ పవర్ వచ్చినా కానీ ఐఎస్సి బర్న్ అవ్వకుండా ఉంటుంది, ఈ మోటార్ పాడవకుండా ఉంటుంది అన్నమాట. సో దానికోసం మోటార్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మన రిక్వైర్మెంట్ని బట్టి స్లోగా ఫ్లై అయ్యేదా లేదంటే ఫాస్ట్గా ఫ్లై అయ్యేదా. స్లోగా ఫ్లై అయ్యేదైతే మనం ఇలాంటి ప్రొపెల్లర్స్ వాడతాం, ఫాస్ట్గా ఫ్లై అయ్యేదైతే మనం ఇలాంటి ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్స్ని యూస్ చేస్తాం. సో అలా మన అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన మోటార్స్ని మన ఏరోప్లేన్స్లో ఉపయోగించాలన్నమాట. ఓకే, సో వీటిని అవుట్ రన్నర్స్ అని ఎందుకని అంటారంటే, మీరు ఏదైనా మోటార్ని తీసుకుని చూడండి, చూపిస్తాను. సో ఇది ఉంది కదా, బైట్ సైడ్, ఇది బైట్ సైడ్ మోటార్ ఇలా తిరుగుతూ ఉంది. సో దానికోసమని వీటిని అవుట్ రన్నర్స్ అని అంటారు. దీని లోపల మనకు మ్యాగ్నెట్స్ ఉంటాయి, మీకు ఈ మోటార్లో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మీరు, సో మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ మ్యాగ్నెట్స్ వల్ల మనకి ఇది స్పిన్ అవుతూ ఉంటుంది పవర్ వచ్చినప్పుడు దీంట్లోకి. సో ఇలా బయట వైపు తిరుగుతూ ఉంది కదా, అంటే ఇవన్నీ బ్రష్లెస్ మోటార్సే, కాకపోతే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో ఇది వచ్చి ఒక వెరైటీ బ్రష్లెస్ మోటార్, కాకపోతే బ్రష్లెస్ మోటారే, కాకపోతే ఇది ఒక వెరైటీ అన్నమాట. ఓకే, సో ఇది ఒక వెరైటీ, ఇవన్నీ వేరే వెరైటీ. ఓకే, సో ఇలా ఇది వచ్చేసి ఈ రెండు ఒకేలాగా ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇక్కడ ఏమనంటే, మనకు తెలుసుకోవాల్సింది ఏమనంటే, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి మన యొక్క ప్లేన్ యొక్క వెయిటు, దాని యొక్క ఫ్లై అయ్యే విధానాన్ని బట్టి మనకు కావాల్సిన మోటార్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. వీటిలో నేను ఎక్కువ వాడేది అయితే జనరల్గా ఫాస్ట్గా ఫ్లై అయ్యే వాటికి ఇవి వాడతాను. ఇది వచ్చేసి 2200 kV, దాంట్లో ఇది ఏదో ఒక ప్రాప్ని యూజ్ చేస్తాను. స్లోగా ఫ్లై అయ్యే వాటికి ఏమనంటే, సో దీంట్లోనే ఇదే సైజులో ఇంకొక మోటార్ ఉంటుంది, 1000 kV అనమాట. సో దాని మీద ఈ ప్రొపెల్లర్స్ని యూజ్ చేస్తాను. నా మ్యాక్సిమం ఏరోప్లేన్స్ నేను వాడేది 1000 kVనే వాడతాను అన్నమాట. ఓకే, సో అలా మనం తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి మూడు వైర్లు ఉంటాయి దీంట్లో. సో ఈ మూడు వైర్లు ఎందుకనంటే, ఇక్కడ ప్రొపెల్లర్స్ చూసారనుకోండి మీరు, ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఇది వచ్చేసి ఫేసింగ్ ఇట్టుంది, ఇది వచ్చేసి ఫేసింగ్ ఇట్టుంది. అంటే ఏంటి, మనకి రెండు రకాల ప్రొపెల్లర్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఒకటి వచ్చేసి కౌంటర్ క్లాక్ తిరిగేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి క్లాక్ వైజ్ ప్రొపెల్లర్ అన్నమాట. ఓకే, ఇలా తిరుగుతుంది ఇలా. ఓకే, సో క్లాక్ వైజ్ తిరిగినప్పుడే మనకి దీని నుంచి కరెక్ట్గా పవర్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి కౌంటర్ క్లాక్ తిరిగే ప్రొపెల్లర్ అన్నమాట. సో మనం ఈ ప్రొపెల్లర్ వాడితే మోటార్ ఏం తిరగాలంటే క్లాక్ వైజ్ తిరగాలి. ఒకవేళ ఈ ప్రొపెల్లర్ వాడితే మనం మోటార్ని కౌంటర్ క్లాక్ వైజ్లో తిప్పాలి, అప్పుడే మనకి దీని నుంచి థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి మనకి ఈ మూడు వైర్ని ఇస్తారనమాట. ఇది మూడు వైర్లు ఎందుకనంటే, మనం ఒక్క విధంగా కనెక్ట్ చేస్తే కౌంటర్ క్లాక్లో తిరుగుతుంది, అలా వద్దు మనకి క్లాక్ వైజ్ తిరగాలి అని అనుకుంటే కనుక, క్లాక్ వైజ్ తిరగాలి అనుకుంటే కనుక, సో ఏదైనా రెండు వైర్ని మార్చితే మనకేమవుతుందంటే రివర్స్లో తిరుగుతుందన్నమాట. ఫస్ట్ క్లాక్లో తిరిగితే తర్వాత రెండు వైర్లు మారిస్తే కౌంటర్ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. సో అలా మనం వాడే ప్రొపెల్లర్ని బట్టి మోటార్ డైరెక్షన్ చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో దానికోసం అని చెప్పేసి మనం ఈ వైర్స్ని చేంజ్ చేసుకోవాలి. సో అది ఇంపార్టెంట్ వచ్చేసి మనకి బ్రష్లెస్ మోటార్స్లో మనం వాడే ప్రొపెల్లర్స్ని బట్టి, ఇది ప్రొపెల్లర్ క్లాక్ వైజ్ తిరిగే ప్రొపెల్లరా కౌంటర్ క్లాక్ వైజ్ తిరిగే ప్రొపెల్లరా అనే దాన్ని బట్టి మనం మోటార్ డైరెక్షన్ చేంజ్ చేస్తాం. దానికోసం మనకి ఈ మూడు వైర్లు ఉంటాయి, లేకపోతే రెండు వైర్లే సరిపోతుంది. రెండు వైర్లు ఉంటాయి ఏమవుతుంది అని అంటే, అది ఒకే డైరెక్షన్లో తిరుగుతుంది అన్నమాట. సో దానికోసం మనకి ఇక్కడ మూడు వైర్లు ఉంటాయి. మనకు కావాల్సిన మోటార్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఏవైనా రెండు వైర్లని చేంజ్ చేస్తే మోటార్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో దానివల్ల మనకేమవుతుందంటే, మనం వాడే ప్రొపెల్లర్ని బట్టి మోటార్ డైరెక్షన్ని మార్చవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్.